ప్రకాశం జిల్లాలోని పలువురు దివ్యాంగులకు కలెక్టర్ దినేష్ కుమార్ ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ప్రభుత్వం ఉచితంగా అందించే 3 చక్రాల సైకిల్స్ ను దివ్యాంగులకు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అందజేశారు. జిల్లాలోని 4 దివ్యాంగులు కలెక్టరేట్ కార్యాలయం వద్దకు వచ్చిన క్రమంలో కలెక్టర్ 3 చక్రాల సైకిల్స్ ను అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా మంజూరు చేసే 3 చక్రాల సైకిల్స్ ను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మీకెలా వచ్చింది? మీరు ఎలా అప్లై చేశారు? కోలుగోలుగా ఉచితంగా డబ్బు ఇచ్చారా? ఎవరికి డబ్బు ఇచ్చారా? ఎవరికి ఉచితంగా ఇస్తున్నారా? మీకు ఫ్రీ వేస్తుంది సరేనా? మీకు ఏమైందమ్మా? యాక్సిడెంటా? ఎక్కడ? ఇప్పుడు నడవలేరు మీరు? ఎయిట్ మెంబర్స్ అండి. పెన్షన్ వస్తుందా? సరే, జాగ్రత్త చూసుకోవాలి. నేను పెట్టేపల్లి వచ్చాను. అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, ఇజ్రాయల్ మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ప్రకాశం నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు స్పందన కార్యక్రమంలో గౌరవ జిల్లా కలెక్టర్ వారి చేతుల మీదుగా 4 ట్రైసైకిల్ ఉచిత పంపిణీ చేయడమైనది. వీళ్ళందరూ కూడా గతంలో స్పందన కార్యక్రమంలోనూ మరియు ఆన్లైన్లలో పెట్టిన వారిలో నీడి డిజేబుల్, ముందుగా ఎవరికైతే అవసరం ఉన్నదో వారిని గుర్తించి వారిలో 4 నీడెడ్ వాళ్ళకి మేము ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ వారి చేతుల మీదుగా ఉచితంగా ఈ ట్రైసైకిల్ పంపిణీ చేయడమైంది. ఇది వచ్చేసి ఒక్కొక్క సైకిల్ ధర సుమారుగా 6,000 రూపాయలు. 6,000 రూపాయలను మొత్తము 4 కలిపి 24,000 రూపాయల ట్రైసైకిల్స్ని ఈరోజు ఉచితంగా పంపిణీ చేయడమైనది. ఇంకా ఎవరికైనా ట్రైసైకిల్స్ కావాలంటే కూడా మా కార్యాలయాన్ని సంప్రదించి వివరాలు తెలుసుకుని సైకిళ్ళకి దరఖాస్తు చేసుకోవాలని కోరుచున్నాను.